ఈడీ విచారణకు కవిత డుమ్మా ఉరవా అంటుగా చెల్లే ధైర్యంగా ఎదుర్కొంటా సహకరిస్తా ఎన్నుత డైలాగులే అది నా ఇష్టం కదా మై చాయ్ మై మై ఒపీనియన్ మై ఫీలింగ్ ఐ నో మీకు ఎందుకు నొప్పి వీళ్ళు కాగితం పులులు మీకు తెలియదు చాలా మంది నువ్వు నన్ను అస్సలు లెక్క చేయట్లేదురా నేను లెక్కల్లో వీక్లే వీళ్ళు ఎవరు కలవకుండా కేసీఆర్ కుటుంబం గర్జన బిరి గర్జన లేదు బిర్జన లేదు అయ్యా ఉత్తదే ఇదంతా నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నానా ఓ మాదిరిగా కూడా కనపట్టలేదా నీ మీద ఈడీ పెడతాం ఈడీ కాకపోతే బోడి పెట్టుకో ఏం పీక్కుంటావో పీక్కో నన్ను కన్ఫ్యూజ్ చేయకండి సార్ ఏదో ఒకటి చేసేయగలను కంట్రోల్ కంట్రోల్ దొంగలు భయపడతారు లంగలు భయపడతారు ధర్మంగా ఉన్న వాళ్ళు నిజాయితీ ఉన్న వాళ్ళు ఎందుకు భయపడతారు ఏంటండి మహానటన ఓవర్ గా లేదు దేనికోసం భయపడతారు అహంకారమా బలుపా పేద ప్రజల కడుపు నిండా ఇక్కడ అన్నం దొరకాలనే వాళ్ళు నీకు భయపడరు మోడీ రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్ ప్రధాన నిందితుడని ఆయన్ను ఏ1 గా చేర్చి దర్యాప్తు చేయాలని ఫిర్యాదు చేసినట్లు న్యాయవాది తెలిపారు ఐలాలు చెప్పడం కాదురా చెప్పిన దాని నిలబడాలి నిలబడి చూపించాలి అప్పటి ముఖ్యమంత్రి తీవ్రమైన రాజ్యాంగ వ్యతిరేక చర్యలకు పాల్పడ్డారని ఆరోపించారు కేంద్ర హోంశాఖ ప్రత్యేక ఆదేశాలతో మాత్రమే ఫోన్ సంభాషణలు వినే అవకాశం ఉంటుందని అందుకు విరుద్ధంగా అధికారులపై ఒత్తిడి చేసి ఫోన్ ట్యాపింగ్ చేయించారని ఆరోపించారు నువ్వు గోకినా గోకకున్నా నేను నిన్ను గోకుతా అని చెప్పిన ఇలా ఉన్నా వెంటరా నువ్వు మనసు రాసుకుని లూజ్ అయితే నేను ఇలాగే ఉంటా మోడీ గారికి ఇక్కడున్న బోడీ గారికి నేను చెప్తా ఉన్నా మోడీ బోడీ నీ ఈడీ మా ఎంట్రిక కూడా వీకలేవు ఏం చేసుకుంటావో చేసుకో వినేవాడి చెవిలో చెట్లు పెట్టుకుంటే వేలతో పొడిచి 1000 మందిని చంపేశానంట అసలు నా గురించి ఏమనుకుంటున్నా మన టార్గెట్ శివారెడ్డి గారి వాడి తాట తీసే వరకు మన ఫోర్స్ ఆగకూడదు yes, sir. ఎవరి మాట వినకూడదు yes, sir. మాదాపూర్లో కవిత ఆడబిడ్డ అఖిల నివాసంలో ఈడీ సోదాలు చేస్తోంది మూర్తి చాలా బాగుంది బాబు ఎమ్మెల్సీ కవిత బంధువుల ఇళ్లలో ఈడీ సోదాలు జరుపుతోంది వరుసగా కవిత భర్త అనిల్ కు సంబంధించిన బంధువులు ఉన్నారు వాళ్ళ ఇళ్లలో సోదాలు జరుపుతున్నారు ఈడీ అధికారులు కంట్రోల్ ఎవరు చాలు వాడు పాపాను వాడే వాడు చేసిన పాపాలకు నేర్పోయేటట్టున్నారు సార్ నిజమే మొత్తం క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నట్టుగా తెలుస్తోంది ఏకకాలంలో కవిత బంధువుల ఇళ్లలో ఈడీ సోదాలు జరుపుతోంది నువ్వు ఇక్కడే ఉన్నావు ఉంటే నీ కట్ట కురికేస్తాను వెళ్ళిపోతాను వెళ్ళిపో ఇప్పటికే ఆమె భర్త అనిల్ ఫోన్లు కూడా సీజ్ చేసినట్టుగా కూడా సమాచారం అందుతోంది ఏంటి గారు ఎంత పని జరిగింది మహా దుర్మార్గులు అందరూ కలిసి మిమ్మల్ని ఈ స్థితికి తీసుకొచ్చి వదిలేశారే మునుగోడులో అమిత్ షా సభ ఫెయిల్ అయింది సార్ కాబట్టి ఏదో ఒకటి జరగాలి అది విషయం డైవర్షన్ టాక్టిక్స్ మునుగోడు అమిత్ షా సభ ఫెయిల్ అయిందని చెప్పి నాతో చెప్తే చెప్పావు కానీ ఎవరితో చెప్పకు ఎవరు నమ్మరు నేనని కాదండి ఇప్పటికి జరుగుతూనే ఉంటాయి చూడండి తెలంగాణలో నాది పెద్ద ఇష్యూ కాదు నేను పెద్ద మ్యాటర్ కాదు టార్గెట్ నేను గానే కాదు కేసీఆర్ గారే టార్గెట్ ఈ మాట ఎక్కడైనా చెప్పుకో అలాగే నమ్మితే కర్మ సపోజ్ ఈ కేసులో వాళ్ళ దగ్గర ఆధారాలు ఉన్నాయని వాళ్ళు గట్టిగా చెప్తున్నారు అంటే నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ నవ్వుతున్న నవ్వుడు కాదండి చాలా సీరియస్ మ్యాటర్ ఆ కేసులో గనక సపోజ్ అరెస్ట్ చేశారనుకో ఎందుకు మేస్తారు మాటమేటిక్ అడుగుతారు జైలు పంపిస్తే జైలు పంపుతావాను ముడతావా కేసీఆర్ ముట్టు చూడు బిడ్డ టచ్ చేసి చూడు కేసీఆర్ కేసీఆర్ జైలు పంపి నువ్వు ఇక్కడ బతికి బట్టగాడి తిరుగుతా అనుకుంటున్నావా ఇప్పుడు అధికారం వాళ్ళ చేతులు ఉంది సార్ ఏం చేస్తాం నువ్వు చాలా షార్ప్ రా అందుకే అంత లేట్ గా క్యాచ్ చేసావు థాంక్యూ సార్ ఇష్యూ అర్థమైందా అర్థమైంది సార్ అది జాతీయ స్థాయిలో హెడ్లైన్స్ కదా కేసీఆర్ డాటర్ వాజ్ అరెస్టెడ్ అని ఓరి నాయనో
వీడు ఈ టైప్ లో తగిలాడేంటి? ఏదో చేసి పంపించకపోతే తర్వాత అడుక్కు తినాలి.